Welcome viewers. ఇప్పుడు మనం ఒక వెరైటీ రెసిపీ చేసుకోబోతున్నాం. వంకాయ అంటే ఇష్టపడే వాళ్ళకి, అలాగే ఈ వీరమాసిని రామకృష్ణ గారి డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఒక మంచి వెరైటీ రెసిపీ. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వరకు నాకు తెలిసి ఇది మన ఇళ్లలో కూడా మామూలుగా కూడా తయారు చేసుకొని ఉండు, ఎందుకంటే ఇది ఒక నార్త్ ఇండియన్ డిష్ కాబట్టి. దీని పేరు ఏంటంటే బైంగాన్ భర్త. ఇది చేసుకోవడం చాలా ఈజీ, అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే మనం దీనికి కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. స్మోకీ ఫ్లేవర్ రావటం వల్ల ఏంటంటే మనకి కొంచెం వెరైటీ టేస్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చెప్పేస్తాను. పెద్ద వంకాయలు తీసుకొని నేను ఆయిల్ మొత్తం నీట్గా కడిగేసి మంచిగా నాప్కిన్తో తుడిసేసి మొత్తం మంచిగా ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ, నెయ్యి చాలా బాగుంటుంది ఈ రెసిపీకి. సో వంకాయ కాబట్టి సో నెయ్యి రాసేసి పెట్టాను నేను. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ పొయ్యి మీద వేయించుకోవాలి. సో పొయ్యి మీద డైరెక్ట్గా ఇలా మనం తిప్పుకుంటా, మనం ఒక 5 సెకండ్స్కి ఆపోజిట్ సైడ్ ఇలా తిప్పుకుంటా ఒక అంటే అది మొత్తం స్కిన్ అంతా కూడా మనకి ముడతలు వచ్చేసేటట్టు చేసుకోవాలి. సో చూసారు కదా వంకాయ మంచిగా వేగిపోయింది. ఒక నాకు ఒక 5 మినిట్స్ పట్టింది ఒక్కొక్క వంకాయ నేర్చడానికి. వంకాయ మంచిగా వేగిపోయింది. సో స్కిన్ చూసారే ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇలా వాటర్లో పెట్టుకోవాలి. ఎక్కువసేపు అక్కల జస్ట్ ఒక 1 to 2 మినిట్స్ పెట్టుకుంటే చూసారా స్కిన్ వచ్చేస్తుంది. ఇలా మనకి కాలుతూ ఉంటుంది కాబట్టి స్కిన్ తీయడానికి కుదరదు కాబట్టి ఇలా పెట్టుకోగానే స్కిన్ అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది. 2 మినిట్స్ పెట్టుకున్న తర్వాత చూసారా స్కిన్ అంతా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 2 వంకాయలు నేను చక్కగా స్కిన్ మొత్తం పీల్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందాం. స్టెమ్ తీసేయండి. మామూలుగానే మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. యాక్చువల్గా ఇది మెత్తగా అయిపోతుంది మనకి, ఎందుకంటే ఫుల్గా వేగుతుంది కాబట్టి అంత ఇదిగోండి స్మాష్ అయిపోతుంది చూసారా. సో చేత్తో కూడా స్మాష్ చేసేసుకోవచ్చు. సో ఇది కట్ చేసేసి పెడతాను. ఇప్పుడు తీసుకున్న వంకాయలు రెండింటిని వేయించేసి స్కిన్ తీసేసి చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. మనం కర్రీకి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత నెయ్యి వేసుకుంటున్నాము. నెయ్యి హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర వేసుకుంటాం. ఎండుమిర్చి లైట్గా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగిన ఆనియన్, ఇది మనం ఒక 3-4 మినిట్స్ లైట్గా పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటాం. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయింది. ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటాము సన్న తరిగిన పచ్చిమిర్చి. ఇది మీకు ఎంత కారం కావాలనుకుంటే అంత వేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఇంకొక 2-3 మినిట్స్ వేయించుకుంటాం. 2 మినిట్స్ వేయించేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో టొమాటో వేసుకుంటాం, ఉప్పు కారం అలాగే ధనియాల పొడి 3 కప్పులు వేసి ఒక 5 మినిట్స్ to 10 మినిట్స్ వేయించుకోవాలి. టొమాటో మొత్తం మగ్గిపోయి మనకి స్మాష్ అయిపోవాలి. ఆ స్టేజ్ వచ్చే వరకు వేయించుకుందాం. కావాలంటే మూత పెట్టి కూడా మగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక 5 to 10 మినిట్స్ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం మన మెయిన్ ఇంగ్రీడియంట్ మన వంకాయ వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టి మగ్గించేసుకుందాం. ఇది ఒక 10 మినిట్స్ మూత పెట్టి మగ్గించిన తర్వాత ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికిపోయింది కదా, కాబట్టి మీరు ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే కింద ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కితే మీకు
నేను చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఈ వీడియో ఈ రెసిపీ నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో షేర్ చేసేసారు కదా, ఇప్పుడు దీని మీద మనం కొత్తిమీర వేసేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్గా నార్త్ ఇండియన్ కొత్త డిష్ బయంగా రెడీ అయిపోయింది.